The time has come to tell you the truth. I am Vinod. అంటే సమయం వచ్చింది నిజం చెప్పడానికి. నేనే వినోద్. ఫేస్ రివీలింగ్ వన్స్ అగైన్. ఐఎమ్ నాట్ వినోద్. నేను వినోద్ కాదు. కానీ వినోద్ అనే మాట చాలా రోజుల నుంచి యూట్యూబ్లో ట్రెండ్ అవుతుంది. ఆ యూట్యూబ్ అంటే చాలా ట్రెండ్ అవుతుంది. అంటే అది కమెంట్ సెక్షన్లో చాలా ట్రెండ్ అయింది. ఇంకా ఆ ఛానల్కి అంటే ఆ కమెంట్ మీమ్ ఈ మీమ్ వైరల్ చేసిన వాళ్ళు మన అందరి ఫేవరెట్ స్లీ పాయింట్ గారు, అంటే స్లీ పాయింట్ యూట్యూబర్స్ అంటే ఇద్దరు ఉన్నారు దాంట్లో, వాళ్ళు ఫౌండర్స్. ఎందుకంటే వాళ్ళ ఒక వీడియోలా వచ్చింది వినోద్ థారు అన్నారు వినోద్. అప్పుడు 7 మెంబర్స్ లైక్ చేసిండ్రు ఆ కమెంట్కి. నాకు ఇంకా గుర్తుంది, నేను ఆ వీడియో చూసిన మొత్తం ఇంకా 7 మెంబర్స్ లైక్ చేసిండ్రు. ఎందుకో ఏమో తెలియదు కానీ ఆ వినోద్ అప్పుడు 7 లైక్స్, జస్ట్ 7. ఆ 7 లైక్స్ వల్లనే వాళ్ళకి ఇంత మంచి వస్తే. మీరు ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇంకా నా వీడియోస్కి షేర్ చేయండి. కానీ మన టాపిక్లో వస్తే వినోద్ ఒక నేపాలీ అంటే నేపాలీ గివెన్ నేమ్ టు అ మేల్ అండ్ ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ హిందీ ఒడియా అండ్ కేరళ. కేరళ అనుకుంటే ఏమో నాకు తెలియదు కానీ హిందీ ఇంకా ఒడియా నేపాలీ నాకు తెలుసు. అది నేను గూగుల్లో సెర్చ్ చేసిన. కావాలంటే మీరు వినోద్ మీనింగ్ అండ్ సెర్చ్ చేయొచ్చు. దాని మీనింగ్ ఏంటంటే జాయ్ అండ్ హ్యాపీ. అది సంస్కృత్ వర్డ్ యాక్చువల్లీ. వినోద్ యాక్చువల్లీ దాని పేరు, కానీ వినోద్ బెంగాలీ ఓళ్ళు అంటారు. అయితే అది మీరు సెర్చ్ చేయండి. ఇంకొకటి మిత్పాట్ అని ఒక గేమర్ ఉన్నారు, మిత్పాట్ భాయ్. ఆయన చాలా మంచి గేమింగ్ చేస్తాడు. ఇంకా అప్పుడప్పుడు కొన్ని రోస్ట్ వీడియోస్, అంటే అప్పుడప్పుడు చాలా, నేను ఇప్పటికీ అనేది 2 రోస్ట్ వీడియోస్ చూసిన. అది మీరు చూడొచ్చు వాళ్ళ యూట్యూబ్ ఛానల్. ఇంకా వినోద్ మీద వచ్చింది. ఆయన పాపం కరోనా టైంలో కూడా ఇది వినోద్ కోసం సెర్చ్ చేసిండు. బయటకు పోయిండు, బయటకి అంటే రోడ్లో నుంచి బయటకు వెళ్ళిండు. అయితే ఈ వీడియో చూడడానికి చాలా చాలా థ్యాంక్స్. నాకు తెలియదు వినోద్ ఎవరో. ఒకవేళ మీకు తెలిస్తే ప్లీజ్ నాకు జీమెయిల్లో సెండ్ చేయండి. థ్యాంక్ యూ. ఐ మీన్ యూట్యూబ్లో సెండ్ చేయండి వీడియో, నా ఛానల్ హ్యాష్ ట్యాగ్ పెట్టి నాకు వచ్చేసి. థ్యాంక్ యూ.